సమితి ప్రాంతీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ, వీటికి ఏటికి జాతీయ గుర్తింపులు ఏం లేవు. జాతీయ కార్యదర్శులు జాతీయ అధ్యక్షులు అనేది కేవలం పేపర్లలో రాసుకోవడానికి మాత్రమే. ఆ విషయం నిన్నటితో మరొకసారి స్పష్టమైంది. ఇంకా దొంగ ప్రచారాలు ఎప్పటికన్నా మానాలి, పత్రికలన్నా మానాలి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు చెప్పుకున్నంత మాత్రం జాతీయ పార్టీ అయిపోదు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు జాతీయ పార్టీ గుర్తింపు వచ్చింది. ఈవెన్ బీఆర్ఎస్, ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి జాతీయ పార్టీ గుర్తింపు పొందాలంటే దానికి తగినటువంటి ప్రొసీజర్ ఏంటో తెలుసు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మొన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో వచ్చినటువంటి ఓట్ల శాతం వలన వాళ్ళకి అక్కడ జాతీయ హోదా లభించింది. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినటువంటి సందర్భంలో సిపిఐకి పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్కి ప్రాంతీయ పార్టీ హోదానే ఉంది. దాని ప్రాంతీయ పార్టీ హోదా ఆంధ్రప్రదేశ్లో కోల్పోయింది నిన్నటితో. ఎందుకంటే నిన్ననే రివ్యూ చేసి ఇచ్చినటువంటి దాంట్లో గత 2014 నుంచి బీఆర్ఎస్ తరపున, అంటే అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి, ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు, చేసి కనీసం 1% ఓట్లు కూడా సాధించింది లేదు. మినిమం ఓట్లు లేకపోతే కనుక కుదరదు. దాని పర్యవసానమే ఇక్కడ ఆ గుర్తింపు రద్దయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలకు ఇప్పటిదాకా ఉన్న జాతీయ పార్టీ హోదా రద్దయింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. అలాగే ఉత్తరప్రదేశ్లోని ఆర్ఎల్డీ, ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ఎస్, మణిపూర్లోని పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమ బెంగాల్లోని ఆర్ఎస్పీ, మణిపూర్లో ఎంపీపీకి రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. నాగాలాండ్లో ఎన్సీపీ, మేఘాలయలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా కల్పించనున్నట్టు చెప్పింది. ఈసీ తాజా నిర్ణయంతో దేశంలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఏది ఎన్పీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్సీపీగా ఎన్పీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో 6 జాతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు.